ఫోన్పేలో మనం ఎవరికన్నా పేమెంట్ చేసేటప్పుడు స్కాన్ చేసి పేమెంట్ను పంపడం చూసాం. అంతేకాకుండా ఫోన్ నెంబర్ ద్వారా ఎవరికన్నా ఫోన్పే ఉంటే మనం ఫోన్పే నెంబర్ ద్వారా మనం పంపడం చూసాం. అంతేకాకుండా ఫోన్పేలో నెంబర్ లేకపోయినా స్కాన్ లేకపోయినా బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా అమౌంట్ పంపించడం చూసాం. ఈరోజు మనం ఈ పద్ధతులు కాకుండా కొత్త పద్ధతి అంటే యూపీఐ ఐడిని యూజ్ చేసి అమౌంట్ పంపించడం ఎలాగో చూడబోతున్నాం. ఎవరికన్నా అమౌంట్ మనం పంపించాలి అనుకుంటే వాళ్ళ యూపీఐ ఐడిని మనం తీసుకొని ఆ యూపీఐ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి మనం ఫోన్పే ద్వారా అమౌంట్ని చాలా సులభంగా పంపించవచ్చు అనమాట. సో ఎలా పంపించాలో స్టెప్ బై స్టెప్ మనం ఈ వీడియోలో చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. దీనికోసం ముందుగా మనం ఫోన్పేని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత హోమ్ పేజ్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడే కింద హైలైట్ ఆప్షన్స్ కనిపిస్తుంది. చూడండి, టు బ్యాంక్ బార్ కొట్టి యూపీఐ ఐడి కనిపిస్తుంది. చూడండి, దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రౌండ్ కొట్టిన దాన్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి చూడండి వేరే ట్యాబ్కి వెళ్ళటం జరుగుతుంది అన్నమాట. వేరే ట్యాబ్లో మనం వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకటో ఆప్షన్ ఏంటంటే బ్యాంక్ అకౌంట్ మనం ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ చేసుకుని పంపించడం. రెండో ఆప్షన్ ఏంటంటే యూపీఐ ఐడి ఎంటర్ చేసి పంపించడం. ప్రస్తుతానికి మనం రెండో ఆప్షన్ని మనం ఎంచుకుందాం, యూపీఐ ఐడిని ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకోవాలంటే బాటంలో ఈ ఆప్షన్ని మనం ఓకే చేసుకోవాలి. చేసుకుంటే ఇక్కడ వేరే ట్యాబ్లో వస్తుంది. ఇక్కడ ఎవరికైతే మనం పంపించాలి అనుకుంటున్నామో వాళ్ళ యూపీఐ ఐడిని తప్పులు లేకుండా ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. సో యూపీఐ ఐడి ఏ విధంగా చూడాలో తెలియకపోతే ఒక వీడియో అయితే మన ఛానల్లో ఉంది, మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు అన్నమాట. సో ఇక్కడ యూపీఐ ఐడిని ఇక్కడ తప్పులు లేకుండా ఎంటర్ చేసుకున్న తర్వాత చూడండి, మనకి ఇక్కడ కింద ఏదన్నా నిక్ నేమ్ పెట్టమని చెప్తుంది అన్నమాట. నిక్ నేమ్ మనం ఏదో ఒక పెట్టుకోవచ్చు, ఏబి అయినా పెట్టుకోవచ్చు, ఇది ఆప్షనల్ అన్నమాట. సో ఇక్కడ యూపీఐ ఐడిని నేను సెక్యూరిటీ పర్పస్గా ఇక్కడ నేను బ్లర్ చేశాను. సో ఇక్కడ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ సేవ్ అయిపోయిన తర్వాత పేమెంట్ ఆప్షన్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం వాళ్ళకి ఎంత అమౌంట్ పంపించాలనుకుంటున్నామో అంత అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసి పే అంటే కనుక ఇక్కడ మన 4 అంకెల లేక 6 అంకెల యూపీఐ కోడ్ని మనం ఇక్కడ ఎంటర్ చేసుకుంటే కనుక మన సీక్రెట్ కోడ్ని ఎంటర్ చేస్తే పేమెంట్ అనేది సక్సెస్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా మనం చాలా సింపుల్గా ఈ కొత్త పద్ధతి ద్వారా యూపీఐ ఐడి ద్వారా మనం పేమెంట్ని ఎవరికైనా పంపించుకోవచ్చు అన్నమాట. ఇది చాలా చాలా సులువు. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.